బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం అంతా పాటు దుబ్బాక శాసనసభ్యులు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ గారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది పాదయాత్ర ప్రారంభమని, అది పాదయాత్ర కాదు ర్యాలీ యాత్ర బీజేపీ అనేటువంటి కామెంట్స్ చేస్తుంది. కదిలే పునాదులు వాళ్ళే కదా, రేపు కూలిపోయే సౌదం వాళ్ళదే కదా, వాళ్ళ ఆశల మేడ కూలిపోతుంది అనేది వాళ్ళ బాధ. అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మా పాదయాత్ర చూస్తే ఏం లేకపోతే, ప్రజాస్పందన లేకపోతే మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? ఎందుకు ఉలికి పెడతా ఉన్నారు? ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు లొల్లు ఎందుకు పెడుతున్నారు? లొడలోడ ఎందుకు అరుస్తున్నారు? ఏం స్పందన లేని పాదయాత్ర గురించి మీకెందుకు ఇబ్బంది? మంచిగా ఏసీలలో పడుకోక ప్రశాంతంగా ఉండరు. నాలుగో రోజుకే గిన్నె ప్రకంపనలు వస్తే 40 రోజుల తర్వాత ఎట్లుంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే ఎందుకు బండి సంజయ్ గారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, పూర్తిగా కూడా 80% మంది హిందువుల కోసమే మాట్లాడుతున్నావు అని చెప్పి హిందువులను పూర్తిగా కూడా మత విద్వేషాల వైపు పూర్తి పురమాయిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. హిందువులు ఈ దేశంలో ఎప్పుడు మత విద్వేషాలని రెచ్చగొట్టలేదు. భారత రాజ్యాంగాన్ని కల్పించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 దాటి మా అధ్యక్షుడు ఎక్కడ మాట్లాడతలేడు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ మా నాయకుడు ఏమైనా తప్పు మాట్లాడితే, ఎక్కడైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టుర్రీ, ఇన్వెస్టిగేషన్ చేయండి. అది చేత కాకుండా లొల్లెందుకు? 180% ఉన్నటువంటి హిందువులని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 180% ఉన్నటువంటి హిందువులని, కాశ్మీర్ నుంచి కాశ్మీర్ పండిట్లని, ఓల్డ్ సిటీలోంచి హిందువులని బయటికి పంపించిన రోజు 7 మీరంతా ఎందుకు మాట్లాడలేదు? దేశం ఫామ్ అయినప్పుడు లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన రోజు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత, ఆస్తుల విలువ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత, ఆస్తుల విలువ ఎంత, మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? గవి చెప్పురి ప్రజలకి. మేము మాట్లాడిన తప్పైతే కేసులు పెట్టండి, చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. అంటే నిజాం ఆస్తుల కోసమే పాదయాత్ర కొనసాగిస్తున్నారు, అసలు నిజాం ఆస్తులకి పాదయాత్రకి అసలు సంబంధం ఏంటి? పాదయాత్రలో నిజాం ఆస్తులు అనేది ఒక అంశం, ఒక సబ్జెక్టుగా మాట్లాడారు తప్ప దాని గురించి అంతగానం ఎందుకు ఉలికి పడుతున్నారు? నిజాం ఆస్తులు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, రేపు అసెంబ్లీలో కూడా అడుగుతాం. నిజాం ఆస్తులు ఎక్కడున్నాయి? నిజాం వారసులు ఉన్నారా? అసలు ఆస్తులు వారే అనుభవిస్తున్నారా, ఇంకెవరన్నా అనుభవిస్తున్నారా? ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా నాడు హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన రోజు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఆస్తులు ఎన్ని, ఈరోజు వారికి ఉన్నటువంటి వారసులు ఎవరు, ఆ ఆస్తులను ఎవరు అనుభవిస్తూ ఉన్నారు, ఎక్కడున్నాయి, లెక్కలు కావాలని అడుగుతున్నాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఏం తప్పుందని నేను అనుకుంటలేను. నిజాం ఆస్తులను ఎందుకు అడుగుతామంటే అడుగుతాం అంటున్నాను. ఎందుకంటే మేము చెమటోడ్చి కట్టిన పన్ను కదా నిజాం ఆస్తి. నిజాంకి ఆస్తి ఎక్కడిది? నిజాం దగ్గర పైసలు ఎక్కడి? నిజాం దగ్గర ఆభరణాలు ఎక్కడి? మా తెలంగాణ బిడ్డలు చెమటని రక్తానిగా మార్చి కట్టినటువంటి పన్ను కదా. నేను హక్కుదారుని కాకపోతే నువ్వెట్లయితావు? బరాబర్ నేనే హక్కుదారుని, నేనే అడుగుతా. మా పూర్వీకుల చెమట అది, మా పూర్వీకుల రక్తం, మా పూర్వీకులు కట్టిన పన్ను, ఎక్కడిది నిజాం ఆస్తి? ఎక్కడిది నిజాం ఆస్తి? బరాబర్ ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను అడుగుతాం మేము. తప్పుంటే చెప్పు, మేము మాట్లాడిందంటే తప్పుంటే చెప్పు. బీజేపీ ఢిల్లీలో బానిస పార్టీ, గుజరాత్ పాలన కొనసాగుతుంది, ఆఖరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ని కూడా మీ పార్టీలోనే చేర్చారు ఈరోజు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే, దీన్ని ఏ విధంగా చూడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 70,000 పుస్తకాలు చదివారు, వాళ్ళు ఎమ్మెల్యేలకు 7 పుస్తకాలు ఇస్తే అయిపోతుంది కదా అనిలా, అది చదువుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టుమనాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్కు భారతీయ జనతా పార్టీకి సంబంధమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీ తెలియదు మీకు. మీరు ఇలా గొప్పగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి యోధులు మాట్లాడారు ముగ్గురు. ఆ యోధులకి తెలంగాణ బౌండరీస్ తెలియవు, ఎల్లలు తెలియవు, తెలంగాణ చరిత్ర తెలియదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఆ రోజు ఈ దేశంలో నాటి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిండు అంటే ఏందని అడుగుతారు వాళ్ళని అడిగితే. అసలు వాళ్ళకి సంస్థానాలు తెలివై, విలీనం తెలివై, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా చరిత్ర తెలియదు. ఆయనను తీసుకొచ్చి బీజేపీకి, ఆయనను తీసుకొచ్చి గుజరాత్ కంటే ఇచ్చేటువంటి మీ భావదారిద్ర్యానికి ఒక శాసనసభ్యునిగా సిగ్గుపడతా ఉన్నా. మీ సార్ దగ్గరకు పోయి చరిత్ర చదువుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందని ఒక సూచన ఇస్తూ ఉన్నా వాళ్ళకి. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? మరి ఢిల్లీ పార్టీ అని ఏడుస్తున్న మీరు రేపు పోయి ఢిల్లీలో ఎందుకు భూమి పూజ చేస్తున్నారు? మీకెందుకు ఢిల్లీలో బంగ్లా? మీకు ఎందుకు పార్టీ ఆఫీసు? గల్లీలోనే ఉండొచ్చు కదా మీరు. మీరెందుకు ఢిల్లీకి పోవాలని చూస్తున్నారు? ఢిల్లీకి పోతే మీరు కూడా గులాంగిరి చేయాలి కదా. మరి ఢిల్లీలో మీకెందుకు పార్టీ ఆఫీసు? ఆ ప్రత్యేక విమానంలో పోయి దానికి భూమి పూజలు ఎందుకు? రమ్మనూరు ఎనికి ఆస్తి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అసలు బండి సంజయ్ కానీ బీజేపీ నాయకులు కానీ తెలంగాణకి ఏం చేసామో చెప్పకుండా కేవలం ఇలాంటి కళ్ళబొల్లి మాటలతోనే యాత్రలు కొనసాగిస్తున్నారు. అసలు యాత్ర నెసిటీ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎవరు వస్తారు రమ్మనుండ్రి, ఏ మంత్రి వస్తాడో రమ్మనుండ్రి, ఆయన దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో చెప్పమనుండ్రి. నేను చెప్తా ఢిల్లీ ఏమిచ్చింది, గల్లీ ఏమిచ్చింది నేను చెప్తా. ఊకే సార్ రాసిచ్చిండని 2,50,000 కోట్లు ఢిల్లీకి కట్టినం, 147,000 కోట్లు వాపస్ వచ్చినాయి. ఈ బక్వాస్ మాటలు బంద్ చేయండి. సబ్జెక్టు పూర్తిగా చదువుకొని రాని, ఢిల్లీ ఏమిచ్చిందో గల్లీ ఏమిచ్చిందో చెప్తాం కదా మేము. పన్నులు ఎన్ని కట్టిర్రు, మేము ఏమేసినాం చెప్పాలి కదా జనానికి. ఊకే కాకిగోలు ఎందుకన్నా, అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు?
బియ్యం మాయి, రోడ్లు మాయి, నీళ్లు మాయి, అన్నీ మాయి. మీదేమున్నది అసలు? గ్రామ పంచాయతీలు పెట్టే షెట్టు కాడికి వెళ్ళి మాది. మీరు హైదరాబాద్లో పెట్టి టాయిలెట్లు వేసి టాయిలెట్ల మీద మీరు పెట్టుకున్న ఫ్లెక్సీలకు కూడా స్వచ్ఛ భారత్ పైసలే తప్ప ఇంకొక పైసలు కావు. ఇది మీ బతుకు. మీరు వచ్చి మాకు ముచ్చట చెప్తే ఎట్లా? పైసలు మాయి, సోకు మీది. అంటే టీఆర్ఎస్ తెస్తున్నటువంటి కేసీఆర్ గారు తెస్తున్న సంక్షేమ పథకాలు ఢిల్లీలో వాళ్ళ కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు, మాకు మొదటి ర్యాంకులు వస్తున్నాయి కావాలనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మాపై బురద చల్లుతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతుందో మాకు తెలియదు. ఒక పార్టీగా మేము బరాబర్ మాట్లాడతాం, మీ తప్పులు ఎండగడతాం, విమర్శిస్తాం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఒక ప్రభుత్వం, ఢిల్లీలో ఇంకో ప్రభుత్వం, ఈ ప్రభుత్వంపై ఆ ప్రభుత్వం దగ్గర ఏం అడుగుతుంది, ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు ప్రభుత్వాల మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన. దాని గురించి మాట్లాడేది ఉంటే ఆ రోజే మాట్లాడుకుంటారు. పోకుండ్రు, మీకు ఢిల్లీ నచ్చకపోతే ఎందుకు పోతున్నారు? ఢిల్లీ నచ్చకపోతే ఎందుకు పోతున్నారు? ఫెడరల్ స్ఫూర్తి అని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? కాబట్టి ఆ సంబంధాలు ఉంటాయి. రాజ్యాంగం అట్లే ఉంటుంది. రాజ్యాంగం రాసిన వాళ్ళు అట్లే రాసిర్రు. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యలో సంబంధాలు అట్లే ఉండాలి. ఆ సంబంధాల కోసం అట్లే ఉండాలి. మీకు ఆ సంస్కారం లేకపోతే మేమేం చేస్తాం? థ్యాంక్ యూ రఘునందన్ గారు. ఇది ఏదైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నటువంటి పాదయాత్ర, 4 రోజులకే ఇంత ముచ్చమటలు పడితే ఇంకా 40 రోజులు జరగాల్సినటువంటి పాదయాత్రను ప్రజలు ఎవరికి కరకాల్సి వాళ్ళు పెడతారో స్పష్టం అవుతుంది. అంతవరకు కూడా వారు ఎందుకు తొందరపడుతున్నారో, నిజంగా బీజేపీ నాయకుల కంటే భయం లేకపోతే టీఆర్ఎస్ ఎందుకు ఉలుకు పడుతుందంటూ కూడా బీజేపీ శాసనసభ్యులు రఘునందన్ గారు ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహినీతో ప్రసాద్ తొలివెలుగు హైదరాబాద్.